నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. సమాజాన్ని పట్టి పీడిస్తున్న మద్యం సిండికేట్ల తరహానే మత్తుమందు గంజాయి సాగు యథేచ్ఛగా సాగుతోంది. మద్య నిషేధ మద్యపాన శాఖ ఉన్నతాధికారులు రాజకీయ పార్టీల నేతలు ప్రజా ప్రతినిధుల అండదండలతో మారుమూల పల్లెలు గిరిజన తండాల్లో గంజాయి ఇష్టారాజ్యంగా సాగుతున్న సర్కారుకు చీమ కుట్టినట్లైనా లేదు. ముంబై మాఫియా కనుసన్నల్లో కోట్లాది రూపాయలు చేతులు మారే గంజాయి దంద మెదక్ విశాఖ మన్యం ఇతర గిరిజన ప్రాంతాల్లో ఏళ్ల తరబడి సాంప్రదాయబద్ధ పంటగా విరాజిల్లుతోంది. వ్యాపారులు రైతుల ముడుపుల మత్తులో విహరిస్తున్న ఎక్సైజ్ ప్రొహిబిషన్ తీరు రోజురోజుకీ సమస్యను పెంచుతోంది. మొక్కుబడి దాడులు కేసులతో చేతులు దులిపేసుకోవడంతో సమస్య మరింత ఊడలవారుతోంది. చట్టరీత్యా నేరమని తెలిసి కూడా అక్రమ సంపాదన ధ్యేయంగా వ్యాపారులు రైతులు అడ్డదారులు తొక్కుతున్నారు. నార్కోటిక్స్ డ్రగ్ యాక్ట్ ప్రకారం జైలు శిక్షలు జరిమానాలు పడతాయని తెలిసిన బడాబాబుల అండదండలతో గంజాయి యథేచ్ఛగా సాగు చేసేస్తున్నారు. సమాజాన్ని పట్టిపీడుస్తున్న రుగ్మతల్లో మద్యం కల్తీకల్లు సిండికేట్లను తలదన్నే రీతిలో గంజాయి సిండికేట్లు దందా నడుపుతున్నారు. ముంబై తదితర అంతర్రాష్ట్ర మాఫియా కనుసన్నల్లో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్న గంజాయి మాఫియా పరిణామాలు ఆందోళనకర స్థాయికి చేరుతున్నాయి. ఇది చేస్తున్నారు, వాళ్ళకు రుచి దొరికింది. ఎంత చేస్తే కూడా వాళ్ళకు సమధ లేదు. ఇక దక్కిన దక్కిపోతున్నాడు, లేని వాళ్ళు ఇక పోయిన వాళ్ళు పోతున్నాడు. ఇక జైలు సంగడి జైలు తిరుగుతున్నారు సార్. ఇది మన మండలం ఒక్కటి, ఇది నారాయణ మండలం ఒకటి. వ్యాపారాలు ఎక్కడెక్కడ నుంచి వస్తూ ఉంటారు? మహారాష్ట్రకి వెళ్ళేస్తారు సార్. మహారాష్ట్ర వరంగల్, ఆంధ్రప్రదేశ్ అస్తం మేము రాత్రిప్పుడు మేము తిరిగాం. మస్తుపోతున్నాం మాకు. ఎటు పోతానంటే గాడిద మీద పోకుండా అడ్డకపో పేద గట్ట మీద పోయి జీప్ వస్తా జీపికి ఒక్కరు ఒక్కరు తినమంటే వేసుకుని పోతారు. ఇక అటే ముఖ్యంగా మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దులు పంచుకుంటున్న మెదక్ జిల్లాలో విచ్చలవిడిగా గంజాయి సాగు జరుగుతోంది. నిర్భయంగా ముఠాల మాట వేదవాక్కులా నడిచిపోతోంది. కరువు కరాల నృత్యం చేస్తున్న నారాయణఖేడ్, మనూరు, కంగ్టి, కలిహెరు శివార్లు అటవీ ప్రాంతాల్లో కార్పొరేట్ సేద్యాన్ని తలదన్నే రీతిలో గంజాయి ఘాటు గుప్పు గుప్పుమంటోంది. సంకరజాతి విత్తనాలు విత్తడం ద్వారా అధిక దిగుబడుల సాధన కోసం సరికొత్త సస్యరక్షణకు శ్రీకారం చుడుతున్నారు. ఇంతింతై వటుడింతై అన్న చందంగా పెద్దల ఆశీస్సులతో గంజాయి సాగు వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది. అమాయక రైతులను ప్రోత్సహిస్తూ ఈ రొచ్చులోకి దింపుతున్నది కొందరు ప్రభుత్వ పెద్దలు బడాబాబుల మాయమాటలే అన్నది ఎవరూ ఊహించలేని సత్యం. పైగా ముడుపుల మత్తులో పడి ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ మొక్కుబడి దాడులు కేసులతో చూసి చూడనట్లు ఊరుకోవడం అక్రమార్కులకు వరంలా కలిసి వస్తోంది. నారాయణఖేడ్ ప్రాంతం లోపల కొన్ని దశాబ్దాల నుంచి మరి గంజాయి సాగు అనేది చాలా సీరియస్గా మొత్తం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వందలాది ఎకరాల విస్తీర్ణం లోపల ఈ గంజాయిను సాగు చేయిస్తూ మరి రైతులను తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. వాస్తవానికి దీంట్లో రైతులు పొందుతున్నటువంటి ప్రయోజనం ఏమీ లేదు. మద్యం మరి దీంట్లో ఎవరైతే మద్య దళారీలు ఉన్నారో మరి మద్య దళారీలు కొందరు మరి పలుకుబడి కలిగినటువంటి వ్యక్తుల అండదండలతోనే ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తూ మరి రైతులను కేసుల పాలు చేస్తూ వాళ్ళు మాత్రం కోట్లు గడిస్తూ ఉన్నారు. మెదక్ జిల్లాలో రోడ్లు రవాణా వసతులకు నోచుకొని మారుమూల ప్రాంతాల్లో గంజాయి సాగుకు తిరుగు లేకుండా పోయింది. నారాయణఖేడ్, మనూరు, కంగ్టి మండలాలు వారి కేంద్ర బిందువులు. నారాయణఖేడ్ మండలం ఇరక్పల్లి, ఎనక్పల్లి, కరస్గుర్తి, తోర్నాల్, బోరంచ్, కంగ్టి మండలం వాంగడాల్, రోసోల్, బీంద్రా గ్రామాల్లో వందల ఎకరాల విస్తీర్ణంలో గంజాయి సాగవుతుంది. వాతావరణ వర్షాభావానికి తోడు భౌగోళిక నైసర్గికంగా మిగతా జిల్లాలతో పోలిస్తే పూర్తి భిన్నమైన ప్రాంతం కావడంతో అక్కడ గంజాయి సాగుకు వెసులుబాటు కలిగినట్లయింది. అక్షర జ్ఞానం లేని గిరిజన రైతులకు ఇదో తప్పు అన్న విషయం కూడా తెలియదు.
అక్కడేంటంటే మీరు చూసారు ఇప్పుడు ఏంటంటే కొండలు గుట్టలు ప్లస్ అంత రిమోట్ ఏరియా ఉండడం వల్ల అబండెంట్ ఏరియా సో ఇంత లాంగ్ డిస్టెన్స్ ఉండడం వల్లనే కొంత అది ఉంది అయితే ఒకప్పుడు ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ ఎట్లా ఉండంటే మనకి రోడ్ పక్కనే కూడా గాంజా చేసేదండి దానిపైన మేము ఏం చేసినాం అంటే కొన్ని క్యాంప్స్ కూడా కండక్ట్ చేసాం మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడము అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడము ప్లస్ రైడ్స్ ఇంటెన్సిఫై చేయడం వల్ల ఆ మెయిన్ ఏరియాలో అంతటి కూడా బంద్ అయిపోయింది ఇప్పుడు ఏమైపోయిందంటే కొంచెం రిమోట్ ఏరియాలో ఇప్పుడు మన వెహికల్ పెట్టి ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ లోన్కి వస్తే కానీ అంటే రిమోట్ ఉన్న ఏరియాలోనే చేయగలుగుతున్నారు సో ఇక్కడ ఏరియాలో కూడా మేము చాలా వరకు తండాల్లో కూడా అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసాం ఇప్పుడు మాక్సిమంగా తగ్గింది గ్రాడ్యువల్లీ తగ్గుతుంది సాధారణంగా ఇక్కడ గమనించింది ఏంటంటే ఇక్కడ దీని విశ్లేషణ చూస్తే అమాయక గిరిజనుల నిరక్షరాస్తిని ఆసరా చేసుకొని వాళ్ళకి కొంతపాటి ఆర్థిక సహాయం చేసి కొంతమంది దళారులు ఈ పంటను ప్రోత్సహిస్తున్నారు ఆమె గిరిజనుల నిరక్షరాస్తితో వాళ్ళు దాన్ని ఎన్కాష్ చేసుకుంటూ వాళ్ళకి విత్తనాలు సరఫరా చేసి వాళ్ళ చేత ఈ పంటలు పండించి వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు అట్లాంటి దళారుల మీద కూడా దృష్టి సారించాము సింగూరు జలాశయం ఉన్నప్పటికీ జంట నగరాలకు తాగునీరు అందించేందుకే ఆ జలాలు ఉపయోగపడుతున్నాయి సాగునీటి వనరులు ఏమాత్రం లేకపోవడంతో అధిక శాతం ఆరుతడి పంటలనే సాగు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు ఏటా వర్షాభావం ఆశించిన దిగుబడులు రాకపోవడం వెరసి పైర్ల సాగుకు ప్రత్యామ్నాయంగా గిరిజన రైతులు పెద్దల ప్రోత్సాహంతో మత్తుమందు సాగు చేస్తూ పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక మహారాష్ట్రకు రహస్యంగా ఎగుమతి చేస్తున్నారు తక్కువ ఖర్చుతో అది స్మగ్లర్లు పెట్టే పెట్టుబడి విత్తనాలతో అతి తక్కువ విస్తీర్ణంలో సాగు చేపట్టడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చనే అత్యాశలతో రైతులు గంజాయి సాగులో రాటుతేలారు మాదక నిరోధక దినోత్సవాలు ఎన్ని జరుపుకున్నా చిత్తశుద్ధి లేనంత కాలం లక్ష్య సాధన అత్యంత క్లిష్టమే మద్య నిషేధ మద్యపాన శాఖ సహా పోలీసు రెవెన్యూ అటవీ శాఖల మధ్య సమన్వయం లోపించింది క్షేత్రస్థాయిలో అక్రమాన్ని అడ్డుకోవాల్సిన ఆ శాఖల అధికారులే గంజాయి సాగు ప్రోత్సహిస్తున్నారనే వినికిడి సరిహద్దు ప్రాంతం కావడం గిరిజన ప్రాంతాల వైపు కనీస రవాణా సదుపాయాలు లేకపోవడం వారికి మరింత కలిసి వస్తున్న అంశం ఆ ధీమాతో అధిక శాతం గిరిజనులు ఇదే ప్రధాన వృత్తిగా చేసుకుని చేతి నిండా డబ్బు సంపాదిస్తూ ఉపాధి పొందుతుండడం గమనార్హం స్పెసిఫిక్ గా ఎక్కడైనా గంజాయి సాగు మీ దృష్టిలో కానీ వేరే వాళ్ళ దృష్టిలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సాగులో ఉండేలా ఉంటే దృష్టిలో ఉండేలా ఉంటే అది మా తెచ్చలో ఉంటే ఆ పర్టికులర్స్ ఎక్కడ సాగు చేస్తుండ్రు ఏ గ్రామంలో సాగు చేస్తారు అనేది కాన్ఫిడెన్షియల్గా ఇచ్చినా సరే నేను వెంటనే మా అధికారులకి దాని మీద బాధ్యత వహించి వాళ్ళు అక్కడ వెళ్ళి ఎక్సైజ్ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి చట్టపరంగా ఏ కేసులు తీసుకో ఏ సెక్షన్ కింద కేసు పెట్టాలంటే ఆ చట్ట ప్రకారం మేము ఆ కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామండి మొక్కుబడి దాడులే కాదు వీగిపోయే తరహాలో కేసులు నమోదు చేస్తుండటం జిల్లా మద్య నిషేధ మద్యపాన శాఖ అధికారుల డొల్లతనం అవినీతికి అద్దం పడుతుంది ఏటా మొక్కుబడిగా దాడుల పుణ్యమా అని 50 కేసులు నమోదవుతున్నా దశాబ్ద కాలంలో ఒక్కటి రుజువు కాలేదు గడిచిన 5 ఏళ్ల కాలంలో చేతివేళ్లపై లెక్క పెట్టేంత మందికి మించి శిక్షలు పడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది గంజాయి సాగు అక్రమ రవాణాకు సంబంధించి కోర్టులో కేసు రుజువైతే ఎన్డీపీఎస్ చట్టం కింద 10 ఏళ్ల జైలు శిక్ష 1 లక్ష రూపాయల జరిమానా ఉంటుంది ఆ శిక్షల మూల్యం ఇప్పటి వరకు ఎవరూ చెల్లించలేదంటే అధికారులు ఎలా పనిచేస్తున్నారో అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ ఎక్సైజ్ వాళ్ళు ఏదో స్టాటిస్టికల్ పర్పస్ లో ఎప్పుడో ఒకసారి రేడ్ చేయడము మళ్ళీ మానుకోవడము వాళ్ళని ప్రోత్సహించినట్టుగా చేసినట్టు అవుతుంది అది వాళ్ళకు కూడా ఉద్దేశము గంజాయి మొత్తం చేసేసి వాళ్ళను మొత్తము నిర్మూలించి మొత్తం మళ్ళీ ఏం లేకుండా చేద్దాం అనేది కూడా వాళ్ళ ఎక్సైజ్ వాళ్ళది కూడా లేదు వాళ్ళ ఇన్కమ్ వాళ్ళకి ఏదో వస్తున్నదని చెప్పని వాళ్ళు ఎప్పుడో ఒకసారి మొక్కుబడిదారులు చేస్తుండ్రు మళ్ళీ ఊకుంటుండ్రు వైఫల్యాల ఫలితంగా గంజాయి సాగు విస్తీర్ణం ఏటా పెరుగుతూనే ఉంది గత 4 నెలల వ్యవధిలోనే ఎక్సైజ్ దాడుల్లో 75 కోట్ల విలువైన గంజాయి ధ్వంసం చేశారు అయినా దేనిదారి దానిదే అన్నట్లు రహస్యంగా గంజాయి పంట పండుతూనే ఉంది హైదరాబాద్ లేదా సంగారెడ్డి నుంచి ఉన్నతాధికారులు తనిఖీ కోసం వస్తున్నారంటే చాలు ఆ విషయం గాలి కంటే వేగంగా మాఫియా చెవిన పడిపోతుంది సంబంధిత సాగుదారుల వ్యవస్థ ఏ స్థాయిలో ఉంటుందో దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు గంజాయి సాగు నిరోధానికి తాము గ్రామీణ ప్రాంతాలు గిరిజన తండాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి చైతన్యవంతుల్ని చేస్తున్నామని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు అంటే కోఆర్డినేషన్ లోపం కూడా ఉందని తెలుస్తుంది దాన్ని కూడా మేము పరిగణనలో తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మేము సహకారం తీసుకొని దీన్ని పూర్తిగా రూపం అవ్వడానికి ప్రయత్నం చేస్తాం
గంజాయి తోటలపై ఎక్సైజ్ శాఖ అడపాదడపా దాడులు చేస్తున్నా ప్రయోజనం పెద్దగా ఉండటం లేదు. చట్టాల లొసుగులను ఆసరాగా చేసుకొని అత్యంత రహస్యంగా అక్రమంగా స్మగ్లర్లు దళారులు ముంబై బెంగళూరుకు రవాణా చేస్తున్నారు. అటవీ ప్రాంతం గుట్టల్లో సాగిన గంజాయిని పొరుగు రాష్ట్రాలకు అక్రమంగా రవాణా చేస్తూ పలువురు సాగుదారులు స్మగ్లర్ల ఇష్టారాజ్యాన్ని అడ్డుకట్ట వేస్తే తప్ప లక్ష్యం నెరవేరదు. బడాబాబుల అండదండలతో ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన మెదక్ జిల్లాలో గంజాయి సాగు పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ప్రత్యేకించి నారాయణఖేడ్, కంగ్డి, మనూరు తదితర ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో గంజాయి సాగు రహస్య ప్రదేశాల్లో కొనసాగుతుంది. కోట్లాది రూపాయలు చేతులు మారుతున్న ఈ అక్రమ దందాకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామ్యాన్ ఇస్మాయిల్తో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, మెదక్.